ప్రార్థించుకుందాం. పరలోకపు తండ్రి, లూకా 21:15 ప్రకారం మీ విరోధులందరూ ఎదురాడటకును కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును అని వాగ్దానం నెరవేర్చండి. యోహాను 14:26-16:13 ప్రకారం మీరు మహిమ పరుపబడుటకు కావలసిన లేఖనంలోని సాక్ష్యవాక్యములను మాకు దయచేయండి, కనపరచండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను అని వాగ్దానం ప్రకారం మాకు చూచుటకును విని ఆలకించి పాటించుటకును మా మనోనేత్రంలో కనువిప్పు కలుగచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కీర్తన 47:7. దేవుడు సర్వభూమికి రాజే ఉన్నాడు. అయితే ఆ దేవుని నామం ఏంటో చూద్దాం. మీకా 4:5 సకల జనములు తమ తమ దేవతల నామం స్మరించుచు నడుచుకొందరు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందము. మన దేవుడు యెహోవా. యెహోవా నామం అర్థం ఏంటో చూద్దాం. నిర్గమకాండము 33:18-34:5-7. నిర్గమకాండము 34:5-7. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను. 34:5-7 చూద్దాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించెను. ఆ నామం ప్రకటించారు కదా, నామం అంటే చూద్దాం. యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషుల నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకును తండ్రి దోషములను కుమారుల మీదకిని కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. సో ఇక్కడ దేవుని యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటో చూస్తున్నాం. ఇప్పుడు రాజు యొక్క కార్యాచరణ పరిధి, సరిహద్దులు, ఆయన పరిధీయ ప్రాంతం, సామ్రాజ్యం ఏంటో చూద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండము 2:3. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడు భూమి ఆకాశములను దానిలోని సమస్త సమూహంని కూడా సృష్టించిన సృజనకర్త అని ఈ వాక్యాలు తెలుపుతున్నాయి. అయితే ఇప్పుడు మనము దేవుడెవరు, దేవుని నామం ఏంటి, అతని కార్యాచరణ పరిధి ఏంటి చూసాం. అంటే వి సీ గాడ్స్ నేమ్, వాట్ ఈస్ హిస్ టైటిల్, వాట్ ఈస్ హిస్ టెరిటరీ చూసాం. ఇప్పుడు దేవుని ముద్ర అంటే ఏంటి, అంటే రాజుగారు, ఈ రాజు యెహోవా అయిన ఈ రారాజు ఆయన ముద్ర ఏంటో చూద్దాం. సో ఇప్పుడు నామం ఏంటి, దేవుడు సర్వభూమికి రాజే ఉన్నాడు. ఆయన నామము ఏంటి, యెహోవా. ఆయన సామ్రాజ్యం, నెక్స్ట్ టెరిటరీ, ఆయన సామ్రాజ్యం ఏంటి, భూమి ఆకాశములు సముద్రములు వాని యందు నివసించు సమూహము. థర్డ్ టైటిల్, ఆయన చిరునామా, ఆయన క్రియేటర్, సృష్టికర్త, సృజించిన వాడు, భూమి ఆకాశములకు అధిపతి. ఇప్పుడు ఎస్తేర్ గ్రంథము 8:8కి వెళ్దాం. ఎస్తేర్ గ్రంథం 8:8 చూద్దాం. అయితే రాజు పేరిట వ్రాయబడి
రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. అంటే రాజు వ్రాతలు ఆయన ఆజ్ఞలు అన్చేంజబుల్, మార్చజాలడు, ఏ మానవుడు మార్చజాలడు అన్నారు కదా. మరి దేవుడు మనకి ఆజ్ఞలు ఎక్కడిచ్చారు, ఎక్కడ చూస్తున్నాము ఆ సాక్ష్యము? నిర్గమకాండము 20వ అధ్యాయము 1-17 వచనాలు చూస్తున్నాం. దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. మళ్ళీ ద్వితీయోపదేశకాండము 2వ సారి రిపీట్, అంటే ఇది స్థిరము, ఖచ్చితము అని చెప్పడానికి దేవుడు మరొకసారి మోషే ద్వారా 5వ అధ్యాయంలో 5వ వచనాన్ని 21వ 21వచనాల్లో దేవుని 10 ఆజ్ఞలని చూస్తున్నాం. రాజుగారి ముద్ర, కానీ ఒక ముద్ర దేని సూచిస్తుంది? ఆమోదించబడిన లేదా ఉన్నతమైన స్థితి యొక్క సూచన, ముగింపును భద్రపరచడానికి ఉపయోగించేది ఒక ముద్ర. సో దేవుడు ఆ విధంగా ఆమోదించబడిన ముద్రని తన ఆజ్ఞల్లో ఎక్కడ కనిపిస్తుంది చూద్దాం. నిర్గమకాండము 31వ అధ్యాయము 12-17 వచనాలు చూద్దాం. నిర్గమకాండము 31:12-17 వచనాలు చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇజ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును, కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము, విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమును పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. ఇజ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను, అది నిత్య నిబంధన, నాకును ఇజ్రాయేలులకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించనని చెప్పుము. సో ఈ 12-17 వచనాలు చూస్తే 4వ ఆజ్ఞలో కనిపిస్తుంది విశ్రాంతి దినము, అది నిత్య నిబంధన, ఎల్లప్పుడూ ఇజ్రాయేలుకి అది, నాకును ఇజ్రాయేలులకు ఎల్లప్పుడు గుర్తై ఉండును, ఒక సూచనగా ఉండును, ఒక ముద్రగా వేశాను అంటున్నారు. సో ఇక్కడ ఎవరు చెప్తున్నారు? నామం ఏంటి? యెహోవా. ఏమని చెప్తున్నారు? భూమి ఆకాశం సృజించిన వాడు నేనే, నాకును మీకును. సో హిస్ టైటిల్ నేమ్, టైటిల్ టెరిటరీ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఆ విశ్రాంతి దినమును పాటించే ప్రతి వ్యక్తి నా ప్రజ, నా గొర్రెలు అంటున్నారు దేవుడు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 2-4 వచనాలు చూద్దాం. ప్రకటన 7:2-4 వచనాలు. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచితిని, భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇజ్రాయేల్ గోత్రం అన్నింటిలో ముద్రింపబడిన వారు 104,000 మంది. మళ్ళీ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వచనాన్ని చూద్దాం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. 3వ వచనం, వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొని జాలరు. 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోనో అక్కడికి వెళ్ళి ఆయనను వెంబడింతరు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. వీరు అనింద్యులు అంటే ఏ ఆజ్ఞ కూడా మీరకుండా పాటిస్తారు. ముఖ్యంగా దేవుని ముద్ర కలిగిన 4వ ఆజ్ఞని పరిశుద్ధంగా పాటిస్తారు. నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో ప్రత్యేకంగా చెప్తున్నారు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనము, జ్ఞాపకముంచుకోమంటున్నారు. ఎందుకంటే నిన్ను పరిశుద్ధపరిచేవాడను యెహోవా అని తెలుసుకొనుటకై, అది నీకును యెహోవాకును మధ్యనున్న నిబంధన, గుర్తు, జ్ఞాపక చిహ్నము అని చెప్తున్నారు. ఏజ్కేల్ గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం,
నేను మీ దేవుడనన్న యెహోవానని మీరు తెలుసుకొనినట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యన సూచనగా, ఒక ముద్రగా, సూచనగా ఉండును, ఒక గుర్తుగా ఉండును. ఆ గుర్తే వీరు నొసటి ఎదురు కలిగి ఉంటారు. వీరు పాటించారు. ఆదివారం కాదు, సాధారణమైన దినాలలో, ఆర్డినరీ డేస్లో పరిశుద్ధత లేదు. ఏడవ దినాన పరిశుద్ధపరిచి దాన్ని ప్రత్యేకంగా వేరుపరిచారు దేవుడు. తన విశ్రాంతి దినము, నా విశ్రాంతి దినము, ప్రభువు దినము, మై హోలీ డే దేవుడు అంటున్నారు. ఇట్స్ మై హోలీ డే, ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ద సాబత్, ప్రభు అయి ఉన్నాను అంటున్నారు. సో ఆ ప్రభు యొక్క దినము విశ్రాంతి దినము, ఆ రోజు పవిత్రపరచబడిన దినము. యెహెజ్కేలు 20:12, మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనినట్లు నాకున్న వారికి నీ మధ్య విశ్రాంతి దినములు వారికి సూచనగా, గుర్తుగా ఇచ్చాను, ముద్రగా ఇచ్చాను అంటున్నారు. ఇప్పుడు దేవుని ముద్ర ఏంటో మనకి అర్థమైంది కదా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, సర్వజ్ఞాని, మా మననేత్రములు తెరిచి మాకు జ్ఞానం దయచేసినందుకు వందనాలు. ప్రభు, మీ వాక్యాలు అన్నీ మాకు చూపించారు. వెలుగు కలుగునుగాక అని పలికిన దేవ, మా అవిశ్వాసం నుంచి మమ్మల్ని వెలుగులోకి నడిపించండి. ఆదివారం కాదు దేవుని ప్రభు దినము, 7వ దినమైన శనివార దినము అది అంగీకరించడానికి దేవ, ఈ రాతి హృదయాన్ని తొలగించి మాంస హృదయాన్ని దయచేయండి. ఎవరెవరు జ్ఞానము కలిగి జీవించాలనుకుంటున్నారో వారందరి మననేత్రము యేసునామములో తెరవబడిన గాక. ప్రభు, సహాయం చేయండి, పరిశుద్ధత దయచేయండి, పాపములను మన్నించండి, మీ రక్తంతో మమ్మల్ని కడగండి. ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని మా నుండి కడిగివేయండి. మీ పరిశుద్ధతను మాకు దయచేయండి. మాకు, మా కుటుంబ సభ్యులకి, మా పిల్లలకి దేవ సహాయం చేయండి. మీ రక్తంతో మమ్మల్ని కడగండి. మీ భద్రత, మీ ఆత్మచేత ముద్రింపబడి ఉన్నాం, కానీ మీ దేవుని ముద్ర కలిగి ఉండడానికి మాకు కృపను అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని ముద్రకి, ఆత్మ ముద్రకి ఏం లక్షణాలు ఉన్నాయి నెక్స్ట్ సెషన్లో చూద్దాం.